గన్నవరం పట్టణంలోని వార్డ్ సచివాలయంలో గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం వైసీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు వార్డ్ సచివాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మోహన్ కుమార్, ఎంఆర్ఓ మురళీకృష్ణ, ఐసీడీఎస్ సీడీపీఓ వెంకటలక్ష్మి, ఎంపీడీఓ సుభాషిణి, పంచాయతీ అధికారులు, గన్నవరం, ఉంగుటూరు, విజయవాడ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు తులిమెల్లి ఝాన్సీ, శంకర్ రెడ్డి, ఓంకార్ రెడ్డి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదని ఈ మధ్య ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన పరిస్థితి. అనుభవం అక్కర్లా, దమ్ముండాలి, నాయకుడికి మంచి చేయాలన్న సంకల్పం ఉండాలి తప్ప ఇలాంటి 135,000 జాబులు కల్పించి రాష్ట్ర ముఖ్యమంత్రి రాబోయే కాలంలో మరింత విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాడని అలాగే మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.